శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల రైతులు పంట రుణాలపై సున్నా వడ్డీ నగదు పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో 6287 మంది రైతులు 51 లక్షల నిధులు అకౌంట్లలో జమ చేయడం జరిగిందని ఈ సమావేశంలో కొత్తూరు సర్పంచ్ వెంకటకృష్ణవేణి హీరా మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ గోగుల మాధవి కొత్తూరు కోఆపరేటివ్ చైర్మన్ లోతుగడ్డ తులసి తదితరులు పాల్గొన్నారు. బలాన్ని ఆశయాన్ని రైతుల్ని మరింత బలపరచాలి. కష్టం అనంతమైనటువంటి కష్టం, ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, పెట్టుబడుల తాలూకు సమస్యలు. మళ్ళీ తర్వాత ఇప్పుడే చెప్పారు, విత్తనం నుంచి విక్రయించే వరకు ఆ విత్తనాన్ని విక్రయించే వరకు ఆ ధాన్యాన్ని ఒక సొంత బిడ్డలా చూసుకోకపోతే రైతుకి అన్ని కష్టాలు. మరి ఇవన్నీ చేస్తున్న ప్రక్రియలో రైతు ఎన్నో కష్టాలు పడతారు. రైతుకి ఎప్పుడు కూడా ప్రభుత్వం అండుండాలి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి ఆశయంతో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతులను కలుస్తూ రైతులకి గౌరవించే పని, రైతులకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అనుసంధానమైనటువంటి ఆ కష్టం అవన్నీ కూడా తీర్చాలి అని ప్రతి పంచాయతీ కూడా ఆర్బీకేని తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొని వచ్చి మరి ఈరోజు భారతదేశంలోనే రైతుకి ఇలాంటి ప్రాధాన్యత ఉంటుంది. రైతుని ఎంత బాగా ఒక ఆఫీసర్ లాగా కూర్చోబెట్టేటువంటి మంచి కార్యక్రమం, రైతు తనకి ఎటువంటి డౌట్ వచ్చినా, రైతుకి ఎటువంటి సమస్య వచ్చినా, రైతుకి ఎటువంటి ప్రభుత్వం ద్వారా సహాయం అందాలన్నా ఇంతకుముందు ఎక్కడో ఈ కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కో వెళ్ళి చెప్తే కానీ అవ్వదు. కానీ ఇప్పుడు తన ఊర్లోనే ఆర్బీకేకి వెళ్తే చాలు, రైతుకు ఉండే సమస్యలు, కష్టాలు, రైతుకు ఉండే డౌట్స్ అన్నీ కూడా తీర్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిందే రైతు భరోసా కేంద్రం ఆర్బీకే అని మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను.